వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ముందుగా యువజనులకు ఏం చేసిందో ఒకసారి చూద్దాం. యువజనులకు వాళ్ళు చేసింది 232,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ని పూర్తి చేస్తామని చెప్పారు. 7,200 పోలీసు ఉద్యోగాలు పైగా పూర్తి చేస్తామని చెప్పారు. 50,000 టీచర్ పోస్టుని నింపుతామని చెప్పారు. పరిశ్రమల్ని తీసుకొచ్చి 75% స్థానిక యువతకే అని చెప్పారు. ఐటీ పార్కులు పెట్టి ఎక్కడో తెలంగాణకి వెళ్ళకలేదు, బెంగళూరుకి వెళ్ళకలేదు, ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఉంటాయి, ఇక్కడ చదువుకున్న యువత అందరికీ ఉద్యోగాలని చెప్పారు. వారు ఇచ్చింది 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. 2.5 లక్షల యువతకి ఉద్యోగాల పేరు మీద వాలంటీర్ ఉద్యోగాలు అని సృష్టించారు మీరు. అలా మీరు ఇచ్చే ఉద్యోగాలు 151 సభ్యులిస్తే అంత సత్తా అసెంబ్లీలో ఇస్తే ఏం చేశారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వం? యువత కోసం మీరు ఏం చేశారు? యువతని స్ఫూర్తి నింపే దశగా వారిలోని ప్రతిభని సమర్థతని వెలికి తీసే విధంగా మీరు ఏ పాలసీలు ఏమున్నాయి? 2.5 లక్షల ఉద్యోగాలు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పనులకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న యువకుల్ని, పీజీలు చేసిన వారిని, మాస్టర్స్ చేసిన వారిని, చాలా చిన్న పనులకి. సరైన రాజకీయ వ్యవస్థ లేకపోతే ఎంత ప్రతిభ ఉన్నా అది విదేశాలకు వెళ్ళిపోతుంది తప్ప మన దేశాలకు ఉపయోగపడదు, మన ఆంధ్రాకు ఉపయోగపడదు, మన భీమవరంకు ఉపయోగపడదు. ఈ ప్రభుత్వం 151 మంది సభ్యులు, 30 మంది పార్లమెంటు ఉభయ సభల్లో ఉండి ప్రయోజనం వాళ్ళు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకి పదవులు వస్తున్నాయి, వాళ్ళు మనం ఏదైనా మాట్లాడితే కక్ష తీర్చుకున్నారు తప్ప ఇక్కడ ఎవరు ఏం మాట్లాడలేదు, ప్రజల కోసం ఏమి చేయట్లేదు. ఎంతసేపు కులాల మధ్య చిచ్చులు లేపి మనలో గొడవలు పెట్టి ఇవి చేస్తున్నారు తప్ప నిజంగా యువతకి కులాలు దాటి మీరు ఆలోచించండి అని చెప్పి నేను దశాబ్దం నుంచి అందరినీ చేతులెత్తి ముత్తుకుంటా ఉన్నాను.